దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు శుక్రవారం రాత్రి దర్శిలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు పార్టీ విషయాలపై చర్చించి అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు చేస్తున్న దాడుల్ని అరికట్టాలని, దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పోటీతత్వంతో చేయాలని కదిరిబాబురావు అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు అధికారంలో రోజులు వర్షాలు పడవు, కరువు తాండవిస్తుంటుంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటే అక్కడ కరువు ఉంటుంది, వర్షాలు పడవనే ఎలక్షన్ అప్పుడు కూడా ఆ విధంగా పబ్లిసిటీ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికి జూన్ ఫస్ట్ వీక్లోనో ఇప్పుడు వర్షాలు పడాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ఈరోజు వరకు కూడా ప్రభుత్వం మారింది, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది అధికారంలోకి. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వర్షాలు అనే కనుచూపు మేరలు ఎక్కడ కనపడలేదు. ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గంలో అయితే ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూస్తే అక్కడ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, చాలా ప్రాబ్లం ఉంది. ఒకప్పుడు దర్శి నియోజకవర్గంలో ఎక్కడ పట్టినా అసలు వాటర్ అనేది ప్రాబ్లం ఉండేది కాదు. పశ్చిమ రాతమరెడ్డి కనిగిరి, అదేవిధంగా ఎర్రగొండపాలెం మార్కపూర్లో అయితే ప్రాబ్లం ఉండేది, కానీ దర్శిలో మాత్రం ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఈరోజు మన దర్శిలో చూస్తే తాగటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి మన 5 మండలాల్లో కూడా. ఆ పరిస్థితి బయటపడాల్సిన బాధ్యత బరువు అంతా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఉందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వస్తే బ్రహ్మాండంగా వాటర్ ప్రాబ్లం, తాగునీటి ప్రాబ్లం, సాగునీటి ప్రాబ్లం చెప్తాను. సరే, సాగునీటి సంగతి పక్కన పెట్టండి, కనీసం తాగటానికైనా ప్రాబ్లం లేకుండా తాగునీటి సమస్యను ఏ విధంగా అధిగమించాలనో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని సాల్వ్ చేయాలి. ప్రజలను కూడా మీరు తాగునీటి సమస్య నుంచి బయటపడితే అవసరం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఎవరు ఎప్పుడు లేనంత మేజారిటీ దర్శి నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి దర్శి నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. దానివల్ల ఎక్కువ ఓట్లు కూడా మీకే పడ్డాయి కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఆ ప్రభుత్వం మీద కూడా బాధ్యత కూడా ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కానీ, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కానీ ఈ ప్రభుత్వం మీద కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని విషయాలకు వస్తే ఈరోజు మాకు సమీక్ష సమావేశాలు కూడా ఇప్పుడు విజయవాడలో మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగింది. ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక 6 నెలలు 1 సంవత్సరం కూడా మనం వదిలేసి వెయిట్ చేసి చూద్దాం, మనం ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిద్దామని మా అందరికి కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కానీ నేను అసెంబ్లీలో జరిగిన విషయాలు చూస్తుంటే, అసెంబ్లీలో మాట్లాడిన తీరు కానీ, అసెంబ్లీలో చెప్తున్న మాటల విషయాలు చూస్తుంటే మాత్రం అందరు కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా ఉంది, అది కూడా కార్యకర్తలు కూడా చాలా దగ్గర కూడా నీకైతే ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అయితే అతను ఒక అతన్ని కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది. చాలా గ్రామాలలో కూడా చాలా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడినా కూడా దాడులు చేయడం, తెలుగుదేశం కార్యకర్తలు అంటే అవన్నీ ఉండటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ పరిస్థితి కూడా ఆల్రెడీ వాళ్ళు ముందే స్టార్ట్ చేశారు కాబట్టి మనం కూడా కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తొందరగా చాలా స్పీడ్గా ఉన్నారు కాబట్టి మన కార్యకర్తలను మనం కాపాడుకునే బాధ్యత ఉందని కూడా ఈరోజు మాకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా ఒకటే నిర్ణయానికి వచ్చాం, గెలిచినా ఓడిపోయినా మనకు కూడా ఓట్లు వేశారు, మన కార్యకర్త ఓట్లు వేసిన కార్యకర్తలు ఉన్నారు. ఓట్లు లేని వాళ్ళు కూడా అదేదో చూద్దామన్నట్టు పోయి వేసింది తప్ప, అదేదో చూద్దాం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో జగన్ పరిపాలన కూడా వాళ్ళు కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. మేమందరం కూడా వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టే, ఇప్పుడు మమ్మల్ని అంటే ఓట్లు వేయని వాళ్ళు సరే, వీళ్ళలో ఓట్లు వేసిన వాళ్ళు కూడా కొందరు ఓట్లు వెళ్ళిన చెప్పకుండా వేసిన ఓట్లు కూడా చాలా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో, ఇంక్లూడింగ్ దర్శి నియోజకవర్గం. అటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టుకుంటే అటువంటి వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను మేము ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడులను కానీ అరికట్టాల్సిన అవసరం కానీ ఈ ప్రభుత్వం మీద కానీ జగన్ మీద కానీ ఇక్కడ ఎవరైతే ఉంటారో లోకల్ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వీళ్ళందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి
తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం గత 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంటే ఎక్కడ అసలు ఇబ్బంది అనేది లేకుండా చేయడం కూడా జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళని కూడా మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా మేము ఎప్పుడు అనుకున్న పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఎక్కడ పెట్టినా కూడా వీళ్ళు తెలుగుదేశమే టార్గెట్ చేద్దాం, మనమే ఇంక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాం. ఈ విధంగా ఇబ్బంది పెడితే 20 సంవత్సరాలు ఉంటారో ప్రజలు అర్థం చేసుకుంటే అదే మీకే అర్థమైంది. రాబోయే రోజుల్లో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే కూడా కాకుండా మన దర్శన నియోజకవర్గంలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా వరకు కూడా గత ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదే మొగిలిగుండ్రాల చెరువు కానీ తాళ్ళూరు మండలంలో, అదేవిధంగా కొన్ని డబుల్ రోడ్స్, అదేవిధంగా దర్శి కూర్చే డబుల్ రోడ్డు కానీ, ఈ విధంగా చాలా రోడ్లు కూడా పెండింగ్, అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, అయినా కూడా పెండింగ్లు ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ బాధ్యతను కూడా ఇక్కడ గెలిచిన నాయకులు కానీ, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ ఆ బాధ్యతను తీసుకొని ఇక్కడ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా మధ్యలో ఆగిపోతే కూడా ఇబ్బంది పడేది ప్రజలే. ఏ ప్రజలని, మీ ప్రజలని ఇబ్బంది పడతారు? ఇక్కడ తెలుగుదేశం అనేది ఒకటే కాదు కదా, తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ ఏరియాని, ఈ ప్రాంతాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఆ విధంగా అభివృద్ధి చేస్తేనే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మీకు ఓట్లు చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ఇక్కడ ఆ కార్యక్రమాలు ఏ ఆగకుండా అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసి ప్రజలకు కూడా మంచి మేలు చేయాలని, నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. దర్శ నియోజకవర్గంలో ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మేము కూడా చాలా సంతోషిస్తాం. ఇంతకుముందు జరిగిన కంటే కూడా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకుంటున్నాం. మేము ప్రతిపక్షమైనా ఇప్పుడున్న మామూలుగా అధికార పార్టీని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ తెలుగుదేశం కంటే ఎక్కువ పనులు చేయండి. ఎందుకంటే ఇక్కడ జగన్ గారు చెప్తున్నారు, మీరు చేసిన దానికంటే అన్ని రకాల అభివృద్ధి చేస్తామని, మాకు కావాల్సింది కూడా అదే. దర్శనంలో కూడా మీరు ఆ విధంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాం.